హలో హై నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు చిలిపి నవ్వుతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టి సమంత గత కొంత కాలంగా తో బాధపడుతున్న సంగతి తెలిసిందే ఓ వైపు చికిత్స తీసుకుంటూనే సినిమాల్లోనూ నటి ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ హుషారుగా కనిపిస్తూ ఉండడంతో వ్యాధి నెమ్మదిగా నయమవుతూ వస్తుందని అనుకున్నారంతా కానీ ఇప్పటికీ అదే వ్యాధితో సతమతమవుతోంది శామ్ అందుకు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఏ ప్రత్యక్ష సాక్ష్యం అనమాట తాజాగా సమంత హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇందులో శాం ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఉందన్నమాట తాను హైపర్ బారిక్ థెరపీ తీసుకుంటున్నట్లు తెలిపింది దీని ద్వారా ఎక్కువ ఆక్సిజన్ వచ్చేసి ఊపిరితిత్తుల్లో చేరి ఇన్ఫెక్షన్లను తగ్గించడమే కాకుండా దెబ్బతిన్న కణాజాలం తిరిగి కోలుకునేందుకు ప్రేరేపిస్తుంది ఇక ఆక్సిజన్ మాస్క్ తో సాం ను చూసిన అభిమానులు వచ్చేసి నువ్వు చాలా స్ట్రాంగ్ శామ్ త్వరలోని వ్యాధి నుంచి జయిస్తావు కోలుకుంటావు అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు కాగా శామ్ చివరగా శాకుతలం సినిమాలో నటించింది ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అయితే రాబట్టడం విఫలమైంది ప్రస్తుతం ఆమె సిరీస్ లో నటిస్తుంది మరోవైపు విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమా చేస్తుంది ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటోలు కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది సో త్వరగానే శామ్ కి నయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలో గనక సమంత ఫ్యాన్స్ ఉంటే మాత్రం గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ రూపంలో మీ ని తెలియజేసేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి